రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన మన ఊరు మన గురుకులం కార్యక్రమానికి మండల ప్రజా ప్రతినిధులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శరత్రావు మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను ఆటలు పోటీల పరీక్షల ద్వారా వెలికి తీయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, గ్రామ సర్పంచ్ సుమతి, రైతు బంధు అధ్యక్షుడు కల్వకుట్ల గోపాలరావు, ప్రిన్సిపల్ సంపత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల వారి తల్లిదండ్రులు పలువురు పాల్గొన్నారు. చెప్పినటువంటిది విద్యార్థులు ఆన్లైన్ కానీ మీకున్నటువంటి ఇందాక నేర్చుకున్నటువంటి చదువును దాని దృష్టిలో పెట్టుకొని కరోనా టైంలో మీకు మీరు కొంత మంచి ఆలోచన కొద్దీ చదివితే మీరు ముందుకు పోగలుగుతారు. వాళ్ళు తెలివైన పిల్లలు, మరి తెలివైన పిల్లలు గ్రామాలలో విడిచిపెడితే ఏమవుతుంది? వాళ్ళు దేశానికి ఇబ్బందికరంగా మారుతారు. తెలివైన పిల్లలు వాళ్ళ తెలివిని ఇంకా సానబట్టి దేశానికి ఉపయోగపడంగా, ఆ కుటుంబానికి ఉపయోగపడంగా, ఆ ఊరికి ఉపయోగపడంగా ఉపయోగించే విధంగా ఇలా మనం మలుచుకున్నట్టయితే వాళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి భోజనం తినేది, ఎంత కష్టపడేది, ఎట్లా ఉండేది అనేది మేము దగ్గరగా అతన్ని ఆదర్శించి మీరందరికీ ఇంట్లో భోజనాలు తిన్నట్టు ఇంట్లో కూడా తినరండి. వారానికి నెలకు 6 సార్లు నాన్ వెజ్, దాదాపుగా